हाय अंदर की नमस्कार वेलकम बैक टू मई चैनल वीडियो गोदावरी स्पेशल रेसीपी आई चापल मामिडिकाय पुलुसु स्पाइसी टेस्ट इंट तैयारों वीडियो ने चूपा इलाकते चापल पुलुसु चाला चाला टेस्ट बहुत इपड़ चापल पुलुसु तैयार चेसुकुने प्रासेस चूसेद्दाम। चापल पुलुसु तैयार चेसुकोवडानिकि मुंदुगा चाप मुक्कलनु राउंड गा कट चेसुकोनि उप्पु नीळ्ळलो वेसुकोनि कडिगि पेट्टुकोवालि। अलागे पुल्लटि मामिडिकाय ओडि तीसुकोनि हाफ गा कट चेसुकोन तर्वात चिलुकलुगा कट चेसुकोनि लोपल जीडि तीसि वेसुकोनि ई सैज लो मुक्कलु कट चेसुकोनि पेट्टुकोवालि। ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ తయారు చేసుకోవడానికి 3 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। అలాగే అల్లం వెల్లుల్లి ముక్కలు టమాటా ముక్కలు సిజా తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి టమాటా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పేస్ట్ లా చేసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు 6 పచ్చి మిరపకాయలు తీసుకొని మధ్యలోకి కట్ చేసుకొని పెట్టుకోవాలి। అలాగే 2 రెమ్మలు కరివేపాకు। ఇప్పుడు స్పైసీగా చేపలు మామిడికాయ పులుసు తయారు చేసుకోవడానికి స్టవ్ మీద వెడల్పుగా మందంగా ఉన్న పాన్ పెట్టుకొని అందులో 4 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడు మెంతులు వేసుకోవాలి। చేపల పులుసులో మెంతులు వేసుకొని చేసుకున్నట్లయితే చేపల పులుసు చాలా రుచిగా ఉంటుంది। మెంతులు ఆయిల్ లో వేగి ఇలా చిటపటలాడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో హాఫ్ గా కట్ చేసుకున్న పచ్చి మిరపకాయ ముక్కలు హాఫ్ గా కట్ చేసుకున్న ఎండు మిరపకాయ ముక్కలు 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని వేగించుకోవాలి। వీటిని 2 నిమిషాల పాటు ఆయిల్ లో వేగించుకోవాలి। ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకోవాలి। ఈ పేస్ట్ ను పచ్చి వాసన పోయే వరకు వేగించుకోవాలి। కొద్దిసేపు టమాటా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ ఆయిల్ లో వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి। అలాగే స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి। టేస్టికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి। అలాగే 1 స్పూన్ చేపల మసాలా పొడి కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఈ పొడులన్నీ కూడా పచ్చి వాసన పోయే వరకు 2-3 నిమిషాల పాటు వేగించుకోవాలి। ఇవి ఇలా వేగిన తర్వాత ముందుగా ఉప్పు నీళ్ళలో వేసి కడిగి పెట్టుకున్న చాప ముక్కలు ఇందులో వేసుకోవాలి। అలాగే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి ఈ చేప ముక్కలను 4-5 నిమిషాల పాటు సన్నని మంట మీద మగ్గించుకోవాలి। 4-5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని రెండో వైపుకు టర్న్ చేసుకొని మరో 2-3 నిమిషాల పాటు సన్నని మంట మీద మూత పెట్టి మగ్గించుకోవాలి। ఇవి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో నానబెట్టి రసం తీసి పెట్టుకున్న చింతపండు రసం 1 కప్పు దాకా పోసుకోవాలి। అలాగే పులుసుకు సరిపడా వాటర్ కూడా పోసుకోవాలి। చేపల పులుసు ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ మెంతులు జీలకర్ర వేగించిన పొడి వేసుకోవాలి। ఈ పొడి వేసుకొని మామిడికాయ చేపల పులుసు చేసుకున్నట్లయితే మెంతులు జీలకర్ర పొడి ఫ్లేవర్ తో ఈ మామిడికాయ చేపల పులుసు చాలా చాలా రుచిగా ఉంటుంది। ఇప్పుడు పాన్ పైన మూత పెట్టుకొని 20 నిమిషాల పాటు ఈ చేపల పులుసును ఉడికించుకోవాలి। చూపిస్తున్న విధంగా చేపల పులుసు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని మరో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। సన్నని మంట మీద ఉడికించుకున్నట్లయితే ఈ చేపల మామిడికాయ పులుసు చాలా రుచిగా ఉంటుంది।
చూపిస్తున్న విధంగా చేపల పులుసు ఇలా చిక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. చేపల పులుసు వేడిగా ఉండగానే ఇలా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని ఇప్పుడు మూత పెట్టి ఒక గంట పాటు అలా ఉంచిన తర్వాత ఈ చేపల పులుసు వేడివేడి అన్నంలో వేసుకుని తిన్నట్టయితే స్పైసీగా చాలా చాలా రుచిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.